దశాబ్దాల కళ నెరవేరబోతుంది గోదావరి నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ముందడుగులు పడింది నాలుగేళ్ల క్రితం వంతెన నిర్మాణం కోసం అన్ని అనుమతులు పొందినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అడకెక్కింది తాజాగా ఆ ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వచ్చింది ప్రభుత్వం సవరించిన అంచనాలతో మంచిర్యాల అంతర్గం మధ్య ఉన్న గోదావరి నదిపై హైలైవెన్ వంతెన నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది దీనికోసం నూట యాభై కోట్లతో నిర్మించేందుకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వాసులకు గోదావరి నదిపై వంతెన నిర్మాణం చిరకాల స్వప్నం అది లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు బ్రిడ్జి నిర్మాణం జరిగితే రోడ్డు రవాణా సదుపాయం మెరుగవ్వడంతో పాటు దూర ప్రయాణం సమయం తగ్గుతుంది అంతేకాదు ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది ప్రస్తుతమున్న బ్రిడ్జిపై నుంచే మంచిర్యాల చెన్నూరు జైపూర్ మీదుగా కరీంనగర్ హైదరాబాద్కు రాకపోకలు సాగుతున్నాయి వాహన రద్దీ పెరగడంతో వాహనదారులు గమ్యస్థానానికి చేరే సమయం ఆలస్యమవుతోంది ఇటుపక్కన మంచిర్యాల అటుపక్కన రామగుండం రెండు మధ్యలో అంతర్గాముకు మరి రైల్వే బ్రిడ్జు ఈ గోదావరి ప్రాంతంలో ఉంది అయితే కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక ఇబ్బందుల వల్ల వారు ఆశించేది ఈ బ్రిడ్జు కోసం అనేక తీరులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆనాడు మంచాలకు వచ్చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు ప్రజలకు వాగ్దానం ఏదైతే ఇచ్చిరూ మంచాల గోదావరి బ్రిడ్జి నుంచి మొదలుకుంటే అంతర్గం వరకు నేను ఇక్కడ ఒక బ్రిడ్జిని నియమించడానికి నా వంతుగానే కృషి చేస్తా అని చెప్పి అన్నది ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అది ఈరోజు మంచాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నడిపెల్లి దివాకర్రావు గారి సారథ్యంలోనే నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విడుదల చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం